కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామం వద్ద దొంగనోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. అరెస్ట్ కాబడిన వారు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఎస్ఐ గంగవరపు సాగర్ రెడ్డి, ప్రకాశం జిల్లా గెద్దలూరు టౌన్ కు చెందిన యంగనంపల్లె కోటేశ్వరరావు. 200 రూపాయల 59 దొంగనోట్లు స్వాధీనం. దొంగనోట్లు ముద్రించే ప్రింటర్, లామినేటర్, పేపర్ కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్న దువ్వూరు పోలీసులు మైదకూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, మైదకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి మరియు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బందులను అభినందించిన కడప జిల్లా ఎస్పీ అనుభురాజన్. సమాచారం మేరకు దువ్వూరు మండలం కానాగూడూరు పూల మార్కెట్ దగ్గర కొందరు వ్యక్తులు దొంగనోట్లు, దొంగ కరెన్సీ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు మైదుకు రూరల్ ఇన్స్పెక్టరు, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టరు ప్లస్ సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ వీళ్ళు అక్కడ దాడి చేసి ముగ్గురు వ్యక్తులను ఈ దొంగనోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు మైదుకు రూరల్ ఇన్స్పెక్టరు, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టరు ప్లస్ సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ వీళ్ళు అక్కడ దాడి చేసి ముగ్గురు వ్యక్తులను ఈ దొంగనోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు ఇద్దరు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఎస్ఐ ఒకతడు, ఇంకొక ఆయన గంగావరపు సాగర్ రెడ్డిని, అతను కూడా మాచర్ల, గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన యంగనంపల్లి కోటేశ్వరరావు అని ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14,000 రూపాయలు వర్త్ రూపీస్ 200 నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు 4వ తారీఖే మనం మైదుకూరుకు వచ్చేసి ఇక్కడ తిరుమల లాడ్జిలో దిగేసి వాళ్ళు దొంగనోట్లు తయారు చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, ల్యాప్టాప్ కానీ, ప్రింటరు, ల్యామినేటరు, దానికి ప్రింట్ తీయడానికి కావలసిన ఈ పేపర్స్ ప్లస్ ఈ పేపర్లు కరెక్ట్గా నోట్స్ సైజులో సరిచేయడానికి ఉపయోగించిన పేపర్ కట్టర్, ఇంక్, దానికి కావాల్సిన ఇంక్ ఇవన్నీ లాడ్జ్లో పెట్టుకొని ఇక్కడే ప్రింట్ తీసి ఈ చలామణి చేయడానికి సిద్ధంగా లాడ్జ్లో కూడా ఇవి పెట్టుకోండారు. వాళ్ళ సమాచారం మేరకు లాడ్జ్లో, తిరుమల లాడ్జ్ మైదుకూరులో కూడా సెర్చ్ చేసి ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు సెమీ ప్రింట్, ఒక సైడ్ ప్రింట్ చేసిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ కూడా ప్రింట్ చేసి ఇంకా దాన్ని కట్ చేసి దానికి సిద్ధంగా ఉంచిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము. తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఇట్లా చేసినారు అనేది తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ వాళ్ళని విచారం చేసి ఇంకా వీళ్ళు ఎక్కడైనా చలామణి చేసి ఉంటే అక్కడ కూడా వీళ్ళ వెనక ఉండే వాళ్ళని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఉండే ఎస్ఐ మీద గతంలో కూడా మనం పూర్వమండలంలో కేసు పెట్టిండవు. దాని మీద హైదరాబాద్లో, హుజూర్ నగర్లో కూడా ఇట్లా దొంగనోట్ల చలామణి కేసు ఉన్నట్లు కూడా తెలిసింది. కాబట్టి ఇతని మీద ఏమైనా పీడీ యాక్ట్ ఇట్లాంటి పెట్టడానికి అవకాశం ఉందేమో అధికారులతో ఆలోచన చేసి చేస్తాం.